బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో త్వరగా భూమి పాస్ పుస్తకాల పంపిణీ జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం 20 కోట్లు ఖర్చు పెట్టనుంది. కొత్తగా జారీ చేసే పాస్బుక్లపై క్యూఆర్ కోడ్ల ముద్రణ కూడా ఉంటుందని చెప్పారు. యజమాని భూమి వివరాలతో పాస్బుక్ నిర్మాణం, అందులోనూ రూట్ మ్యాప్ కూడా ఉంటుందని తెలిపారు. రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సమీక్ష నిర్వహించారు. 5 ఏళ్లలో జరిగిన భూ పంపకాలపై చర్చించారు. భూ సర్వే పేరుతో దాదాపు లక్షలాది ఎకరాల్లో రాళ్లు పాతారని మంత్రి అనగానే తెలిపారు. అంశం అని కూడా బోర్డంత ఖర్చుతో ఉన్నటువంటి ఈరోజు ఆర్థిక పరిస్థితి కూడా చూస్తాం. డెఫినెట్గా ప్రతి ఓడికి ఆత్మగౌరవం ఉండే విధంగా రాజముద్రతో ఉన్నటువంటి మంచి పాస్బుక్ విత్ క్యూఆర్ కోడ్ అతి త్వరలో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికి కూడా అందజేస్తారు పూర్తిగా. ప్రస్తుతానికైతే రీసర్వే అనేది ఇక్కడ పూర్తిగా జరిగినటువంటి 7000 గ్రామాల్లో కూడా పూర్తిగా జరిగిందా లేదా, లేకపోతే ఎక్కడ జరగకుండా జరిగినట్టుగా పెట్టారా, ప్రెజర్లో చేశారా అనేది కూడా చూసుకుని, ఎక్కడైతే బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయో అవన్నీ సమస్యలను కూడా పరిష్కరించే విధానంగా ఒక పూర్తిగా చేసిన తర్వాతే నెక్స్ట్ ఫర్దర్ వే హెడ్ పోతాం. కన్వెన్స్ రీడ్స్ అవన్నీ 10 ఇయర్స్ తర్వాత ఏదైతే ఇప్పుడు అర్బన్లో కూడా అసైన్ భూమి దీని ప్రకారం ఏంటంటే 10 ఇయర్స్ తర్వాత రెండేట్ చేసుకునే విధంగా ఇచ్చారు. దీనికి కూడా కన్వెన్స్ రీడ్ ఇస్తారు. 10 ఇయర్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ భూమి పూర్తిగా వాళ్ళకి హక్కు వచ్చే విధంగా ఇస్తారు. దట్ ఈస్ అ నార్మల్ ప్రొసీజర్. అంతే, డెఫినెట్గా అతనికి చెప్పాయి కదా ఫోటో పిచ్చి తప్ప ప్రజాహితం కానీ ప్రజల సమస్యల పట్ల ఎప్పుడూ లేదు కాబట్టి అతనికి 11 సీట్లు వచ్చినాయి. ఏదన్నా నిజంగా ప్రజాహితం కోరుకునే వాళ్ళైతే రాళ్ళు బదులు 650 కోట్లు పెట్టి ఎన్నో సంస్కరణలు చేసి ఈ భూ సమస్యలు లేకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయొచ్చు. అది చేయకుండా కేవలం అతను పేరు ఉండాలని చెప్పే లక్ష్యంతో గ్రానైట్ స్టోన్లు, దేనికంటే గ్రానైట్ స్టోన్లు ఇంట్లో ఏదైనా స్కూల్కు ఫ్లోరింగ్కో లేకపోతే గ్రంథాలయంకి ఫ్లోరింగో లేకపోతే గ్రామంలో పార్క్ డెవలప్మెంట్కో వాళ్ళు ఉంటే బాగుండేది ఆ రాళ్ళు. దేనికి ఉపయోగపడకుండా వీళ్ళు ఊరికే ఉదాగా 650 కోట్ల రూపాయలు స్టేట్ బడ్జెట్ని అలా వృధా చేయడం నిజంగా బాధాకరమైన విషయం. చెప్పాను కదా ఆర్థిక దీనిపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, మొత్తంగా చూస్తే ఏపీ రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో కొత్త ల్యాండ్ పాస్ పుస్తకాలు పంపిణీ కూడా జరగబోతున్నట్టు తెలిసింది. ఈ ప్రాసెస్ అంతా ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, డీటెయిల్స్ ఇవ్వండి. కిందమయ్యి ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క శాఖ మీద కూడా పొట్ట బిగిస్తూ ఉన్నారు. ఆ శాఖల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల పైన వెలుగు తీస్తూ కొత్త నిబంధనలను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో అటు చంద్రబాబు నాయుడు అధ్యక్షం జరిగినటువంటి ఈ యొక్క రెవెన్యూ సమావేశం సంబంధించి రిజిస్ట్రేషన్ భూ సర్వే మీద ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. రాష్ట్రంలో ప్రజల నుండి ఎక్కువ వినతులు భూముల మీదే వస్తున్నాయంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి, రెవెన్యూ శాఖలో ప్రక్షాళన జరగాలంటూ కూడా ఆయన సూచించారు. అయితే ఇటు మదనపల్లి ఘటనలో రాజకీయ పార్టీ నాయకుల చేతుల్లో అధికారులు బందీలుగా మారారంటూ కూడా ఆయన విమర్శించారు. అయితే రెవెన్యూ శాఖ అధికారులు అక్కడికి వెళ్తే 100ల సంఖ్యలో వినతులు వచ్చాయని, దీనికి ప్రధాన కారణం ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అసైన్ ల్యాండ్ లో ఏదైతే జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి 22A నిషేధ భూముల పైన అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గతంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి, అదే ఈ రోజు కూడా మరోసారి ప్రస్తావించారు. అయితే గతంలో శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు ఏదైతే మాట్లాడారో అదే విషయాన్ని ఇప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. సమగ్ర భూ సర్వే పేరుతో సర్వే రాళ్లపైన పట్టాదారు పాస్ పుస్తకాలపై గత ప్రభుత్వం ఫోటో ఏదైతే పిచ్చితనంతో ముద్రించిందని, ఇటువంటి పిచ్చి చేష్టలు మీదట చేయరాదంటూ కూడా మండిపడినటువంటి పరిస్థితి. జగన్ ఫోటో తీసేయాలంటే 12 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి అధికారులు చంద్రబాబు నాయుడుకు చెప్పినటువంటి పరిస్థితి. ప్రజాధనం నిరుపయోగం కాకుండా ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన నిర్ణయం తీసుకుంటామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే గత పాలకులు భూదాహం కారణంగా వేల మంది బాధితులు మారంటూ కూడా తీవ్రస్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. 13 జిల్లాల్లో బాధితుల కోసం ప్రత్యేక చర్యలు ఏర్పాటు చేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కరణ్ మయ్య, రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.